फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। टुडे कला इज़ बैक विद अनदर रेसिपी, दैट इज़ समर स्पेशल मैंगो स्मूथी। చాలా డెలిషియస్గా ఉండే మ్యాంగో స్మూతీ ఈ సీజన్లో మనమందరం కంపల్సరీ చేసుకుని తినవలసిన రెసిపీ అండి. సో ఆ రెసిపీ ఎలా చేస్తున్నానో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మనకి మ్యాంగో స్మూతీకి ఫస్ట్ షుగర్ కావాలి. షుగర్ తర్వాత మనము మ్యాంగోస్ తీసుకోవాలి. మ్యాంగోస్ కొంచెం పండిన మ్యాంగో, మెత్తగా ఉన్న మ్యాంగో తీసుకుంటే మనకి స్మూతీ మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ మ్యాంగో కూడా పైన పీల్ తీసేయాలండి. తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను. సో మనం ఈ షుగర్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకి పెరుగు కావాలండి. పెరుగులో యాక్చువల్లీ ఇలాంటి వాటర్ కంటెంట్ కాకుండా ఇలాగ చాలా థిక్గా ఉన్న పెరుగు తీసుకోవాలి. సో వాటర్ లేకుండా స్మూతీ చేసుకుంటున్నాం కదా, సో ఇలాంటి పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నేను ఇక ఒక కాయ తీసుకున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను. సో ఇలా, సో ఫస్ట్ మనము షుగర్ని పౌడర్ చేసేసుకుందాం. సో ఇలా పౌడర్ చేసేసుకున్నానండి. మనకి మ్యాంగో స్వీట్నెస్ బట్టి స్వీట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. సో ఇందులో ఇప్పుడు మనము పెరుగు వేసేద్దాం అండ్ మ్యాంగోస్. సో ఫో ఇదంతా మనం చక్కగా పేస్ట్ చేసేద్దాం. అసలు వాటర్ యాడ్ చేయకండి. సో మనం ఇలా మెత్తని పేస్ట్ కింద చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మెత్తగా చాలా ఫైన్ పేస్ట్ అన్నమాట. షుగర్ ఇంతకు ముందే పౌడర్ చేశానంటే షుగర్ క్రిస్టల్స్ మళ్ళీ మధ్యలో ఉండిపోతే బాగోదండి. ఎందుకంటే పెరుగు మ్యాంగో చాలా తొందరగా పేస్ట్ అయిపోతుంది. సో అందుకనే షుగర్ ముందుగా నేను పౌడర్ చేసుకుని తర్వాత మ్యాంగో అండ్ పెరుగు యాడ్ చేశాను. మధ్య మధ్యలో 1 or 2 మ్యాంగో పీసెస్ ఉన్నా పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు. వీటిని చక్కగా చిన్న చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం బాదం, ఇది ఆల్రెడీ సోక్ చేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న బాదాము పీల్ తీసేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. సో మనకి బాదా, ఫైనలీ చెర్రీస్. చాలా టేస్టీగా ఉందండి, నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను షిఫ్ట్ చేస్తున్నప్పుడే బౌల్స్లోకి. మనకి పెరుగన్నం మామిడికాయ మంచి కాంబినేషన్ కదా, అలాగే ఈ మ్యాంగో స్మూతీ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనము కొంచెం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే వావ్, సూపర్ డెలిషియస్ డిజర్ట్, చాలా టేస్టీగా ఉండే మ్యాంగో స్మూతీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.